ఎవరైనా స్విమ్మింగ్ ఎంతసేపు చేస్తారు? మహా అయితే ఒక గంట, లేకపోతే ఒక పూట. కానీ అతను మాత్రం ఏకంగా 24 గంటలు, అది కంటిన్యూస్గా. ఈ ఫిట్తో ఏకంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాడు కరీంనగర్ జిల్లా గోదావరి ఖనికి చెందిన దిలీప్. అతనిపై ఓలుక్. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 24 గంటలు ఈత కొలనులో ఉండడమే ఒక ఎత్తైతే, నిమిషానికి 50 మీటర్ల వేగంతో ఏకంగా 75 కిలోమీటర్లు ఆపకుండా స్విమ్ చేస్తే అది తప్పకుండా రికార్డే. ఈ రికార్డుకు వేదికైంది యాప్రాల్లోని పయనీర్ స్విమ్మింగ్ పూల్. అయితే ఈ ఘనతను సాధించింది కరీంనగర్ జిల్లా గోదావరి ఖనికి చెందిన దిలీప్ కుమార్. ఈ నెల 18న సాయంత్రం 5:45 ఈత కొలనులోకి దిగిన దిలీప్ 19 సాయంత్రం 5:50 వరకు నాన్ స్టాప్ గా 24 గంటల పాటు ఈత కొట్టాడు. గంటకు కేవలం 15 సెకండ్ల వంతున ఈ 24 గంటల్లో దిలీప్ రిలాక్స్ కు తీసుకున్న సమయం 6:06. నిజానికి ఇంతకంటే ఎక్కువ సమయమే తీసుకునే వెసులుబాటు ఉన్నా దిలీప్ దాన్ని ఉపయోగించుకోలేదు. మొక్కవోని పట్టుదలతో ఈ రికార్డ్ ఫీట్ ను అందుకుని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తో పాటు ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కాడు. నిర్విరామంగా 24 గంటల పాటు అందులో ఇండోర్ స్విమ్మింగ్ లో ఈ ఫీట్ సాధించిన వారు దిలీప్ కు ముందు ఎవరూ లేరు. ఆ మాటకొస్తే ఈ ఫీట్ సాధించిన తొలి ఇండియన్ గా దిలీప్ నిలిచాడు. తన 24 గంటల నాన్ స్టాప్ స్విమ్మింగ్ ను సీసీ కెమెరాల ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ తో పాటు ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కు పంపించారు. బ్యాక్గ్రౌండ్ కు చెందిన దిలీప్ ఈ ఫీట్ అందుకోవడం వెనకాల మొక్కవోని దీక్ష, పట్టుదల ఉన్నాయి. అందుకోసం అతను చేసిన కృషి, ప్రిపరేషన్ తక్కువేమీ కాదు. నిజానికి ఈ ఆలోచన దిలీప్ కు 10 ఏళ్ల క్రితమే వచ్చింది. చిన్నప్పటినుంచి స్విమ్మింగ్ ఫీట్లు చేసే దిలీప్ 3 సార్లు నేషనల్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ లో పాల్గొని సత్తా చాటాడు. స్విమ్మింగ్ కోచ్ గా మారి పయనీర్ అకాడమీకి వచ్చిన తర్వాత 24 గంటల స్విమ్మింగ్ పై దృష్టి సారించాడు. గత ఏడాదిగా రికార్డ్ ఫీట్ కోసం అన్ని స్థాయిల్లో ప్రిపేర్ అయ్యాడు. చివరకు అనుకున్నది సాధించాడు. అరుదైన రికార్డును అవలీలగా తన పేరిట లిఖించాడు. ఇక 24 గంటల పాటు కంటిన్యూస్గా ఈత కొట్టి ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకున్న దిలీప్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. అతనితో మాట్లాడదాం. నమస్తే అండి దిలీప్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నారు, దట్ ఫస్ట్ ఇండియన్గా. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీలింగ్ ప్రౌడ్, ఐమ్ వెరీ హ్యాపీ. అసలు అంటే స్విమ్ మీరు ఎప్పటి నుంచి స్విమ్ చేస్తున్నారు? 2004లో స్టార్ట్ చేశాను స్విమ్మింగ్. ఫ్రమ్ దట్ టైమ్ అసలు ప్రొఫెషనల్ అయిపోయింది నాకు. ప్రొఫెషనల్ స్విమ్మింగ్ చూస్ చేసుకున్నాను. అప్పటి నుంచి స్విమ్మింగ్ కాంపిటీషన్స్కి వెళ్ళడం, బాగా ప్రాక్టీస్ చేయడం అట్లా చేశాను. అంటే మీకు ఫస్ట్ టైం స్విమ్మింగ్ అంటే తెలుసు, అంటే చేయడం ప్రారంభించింది 2004లో. ఐఎమ్ నాట్ ఏ చైల్డ్హుడ్ స్విమ్మర్. 2004లో స్టార్ట్ చేసి ఒక 1 ఇయర్ తర్వాతనే నేను ఫీట్ చేద్దాం అనుకున్నాను. బట్ చాలా రిస్క్ అని ఎవరు పూల్ పర్మిషన్ ఇవ్వలేదు మా ప్లేస్లో, కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఎవరు డే చేయలేదు ఆర్గనైజ్ చేయడానికి. సో చాలా ట్రై చేశాను, ఒక 3 ఇయర్స్ ట్రై చేశాను. ఆఫ్టర్ దాట్ ఐ కేమ్ హైదరాబాద్. హైదరాబాద్కి వచ్చి ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో కోచ్గా చేశాను ఒక 8 ఇయర్స్. ఆఫ్టర్ దాట్ మళ్ళీ ఒక సొంత అకాడమీ రన్ చేస్తున్నాను. సో అప్పటి నా డ్రీమ్ ఎందుకు ఇప్పుడు చేయకూడదు అని, ఫుల్ఫిల్ చేయకూడదు అని ఒక అంబిషన్తో ఇప్పుడు చేశాను అది. ఓకే.
అంటే ఈ రికార్డ్ చేయడానికి మీరు అన్నారన్న 10 ఇయర్స్ బ్యాకే నేను అనుకున్నాను అన్నారు, అంటే అలా అనుకోవడానికి ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ అంటూ ఉంటుంది. మీకు అలా ఎవరైనా ఉన్నారా లేకపోతే ఇన్స్పిరేషన్? అంటే నేను ఎండ్యూరెన్స్ స్విమ్మర్ని, లాంగ్ డిస్టెన్స్ స్విమ్మర్ని. ఎప్పుడు లాంగ్ డిస్టెన్స్ చేసేది, డైలీ ఒక 10 కిలోమీటర్స్ స్విమ్ చేసేది నేను. అట్లా వై డోంట్ యూ ట్రై 24 అవర్స్ నాన్ స్టాప్ గా? ఇప్పుడు ఎవరు రికార్డ్ లేదు కదా అని, ఇప్పటి వరకు ఎవరు ఫీట్ చేయలేదు. ఓకే, అంత డిస్టెన్స్ మామూలుగా మీరు 10 కిలోమీటర్స్ అన్నారు, అంటే ఎంత టైం పడుతుంది జనరల్ గా? డేలో 10 కిలోమీటర్స్ ఒక 3.5 to 4 అవర్స్ అది మీరు డే ప్రాక్టీస్ చేస్తుంది 3.5 to 4 అవర్స్ అంటున్నారు. ఇది చూసినట్టయితే 24 అవర్స్ 6 మినిట్స్ మీరు బ్రేక్ తీసుకున్నారని తెలుస్తుంది. నాకు ఓవర్ కాన్ఫిడెన్స్, అసలు నీ కాన్ఫిడెన్స్ ఎక్కువ నాకు, అసలు ఇది చేస్తానే నమ్మకం ఉంది. కానీ ఎవరు బిలీవ్ చేయలేదు 24 అవర్స్ నాన్ స్టాప్ స్విమ్మింగ్ అంటే, ఇది అసలు ఎవరు నమ్మలేదు. అసలు ఒకటేసారి 3-4 అవర్స్ నుంచి 24 అవర్స్ ఎట్లా జంప్ అవుతావు నువ్వు, ఈజ్ ఇట్ పాసిబుల్ అని చాలా మంది క్వశ్చన్ చేశారు. అందరు క్వశ్చన్, అంటే జనరల్ గా మీరు ప్రాక్టీస్ చేసేది డైలో 3-4 అవర్స్ బట్ ఐ కెన్ డూ అని నాకు ఒక కాన్ఫిడెన్స్ నాకు అది ఇప్పటి నుంచి. ఎప్పుడు నేను ఒక ట్రయల్ కూడా చేయలేదు 24 అవర్స్. అడిగినప్పుడు చెప్పేది నేను ఆల్రెడీ ట్రయల్ చేశానని, టు బిలీవ్ వాళ్ళ నమ్మకం కోసం, లేకపోతే ఎవరు ఆర్గనైజ్ చేయడానికి ముందుకు రావట్లేదు. సో అట్లా 10 ఇయర్స్ టైం తీసుకున్నారు, అది కూడా మీరు మధ్యలో ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు అని చెప్తున్నారు. సో మరి ఫస్ట్ టైం ఒకసారి కోచింగ్ ఫీల్డ్ కి వచ్చిన తర్వాత అసలు ప్రాక్టీస్, హైదరాబాద్కి వచ్చిన తర్వాత అసలు ప్రాక్టీసే చేయలేదు. అసలు నేను ప్రాక్టీస్ చేసింది 2004 to 2007 అది 3-4 ఇయర్స్ అంతే. దాని తర్వాత హైదరాబాద్ అసలు ప్రాక్టీస్ చేయలేదు. అంటే ప్రాక్టీస్ లేకుండా 24 అవర్స్ అంటే అసలు చాలా కష్టం. మామూలుగా స్విమ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది, అలాంటిది 24 అవర్స్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? అంటే ఐ ఫీల్ కంఫర్టబుల్, నాకు కంఫర్టబుల్ అనిపించింది. ఒక 2 డేస్ ఈవెంట్ ఉన్నదని 2 డేస్ ముందు నేను జస్ట్ ఒక 5 మినిట్స్ స్విమ్మింగ్ చేశాను. 5 మినిట్స్ కి ఎవరికి అంటే స్పాన్సర్స్ చూసుకోలేదు, ఎవరిని అసలు అప్రోచ్ కాలేదు, ఇట్లా ఈ ఫీట్ చేస్తున్నాను మీరు ఎంకరేజ్ చేయాలి ఇండియా అని. జస్ట్ బ్లైండ్ ఒక డేట్ ఫిక్స్ చేసుకుని స్టార్ట్ చేసాము అంతే. దెన్ ఆఫ్టర్ దట్ అందరు వచ్చి ఇదంతా కానీ ఇలా చేశారు అంటే గనక ఖచ్చితంగా అందరు అనుకునేది అంటే కొన్ని ఇయర్స్ గా సాధన చేస్తుంటారు, డెఫినెట్ గా ప్రాక్టీస్ చేస్తుంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో వితౌట్ ప్రాక్టీస్ ఓన్లీ కాన్ఫిడెన్స్ అంటారా, ఇంకేమైనా రీజన్స్? ఓన్లీ కాన్ఫిడెన్స్ అండ్ మై విల్ పవర్ అంతే. ఇట్స్ గాడ్ గిఫ్ట్. ఓకే, అంటే చాలా మంది ఇప్పుడు మిమ్మల్ని చూసి అనుకోవచ్చు ఖచ్చితంగా, అంటే మామూలుగా మీరు నార్మల్ స్విమ్మర్, డైలీ 3-4 అవర్స్ ప్రాక్టీస్ చేసిన మీరు 24 అవర్స్ కంటిన్యూస్గా చేశారు. సో ఇలా చేయాలనుకునే వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటే బెటర్ అంటారు, కాన్ఫిడెంట్ ఉంటే ఎవరైనా చేయొచ్చు అంటారు? ప్రాక్టీస్ ఉంటే బెటర్. ఎలా చేయాలంటారు? డైలీ ఒక ఇట్లానే డైలీ ఒక అట్లీస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ఇఫ్ దే డూ దెన్ దే కెన్ డూ లాంగ్ డిస్టెన్స్ స్విమ్మర్ లైక్ ఇంగ్లీష్ ఛానల్. నా గోల్ అనేది ఇంగ్లీష్ ఛానల్. ఓకే, అందుకే నేను ప్రాక్టీస్ చేస్తున్నా లాంగ్ డిస్టెన్స్ స్విమ్మింగ్. ఓకే, మీరు 24 అవర్స్ స్విమ్ చేయడానికి ఎలాంటి కేర్ తీసుకున్నారు? కేర్ అంటే ఓన్లీ ప్రాక్టీస్ ఇట్లా, అంటే డైట్ విషయంగా నేనేం స్పెషల్ డైట్ ఏం మెయింటైన్ చేయలేదు. యాజ్ యూజువల్ మదర్ కుక్ చేసిన ఫుడ్ అంతే, స్పెషల్గా ఏం మెయింటైన్ చేయలేదు. కొంతమంది అంటే మార్నింగ్ 3-4 అవర్స్ ప్రాక్టీస్ చేస్తారు, ఈవినింగ్ 3-4 అవర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, అలా టైం టేబుల్ ఏమైనా మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళ? అట్లా టైం టేబుల్ ఏం మెయింటైన్ చేయలేదు, ఎందుకంటే ఐఎమ్ రన్నింగ్ స్విమ్మింగ్ అకాడమీ అంటే నేను చాలా బిజీగా ఉంటాను, అసలు టైమే దొరకదు. అసలు మీరు మొత్తం కూడా ఇండోర్లోనే ప్రాక్టీస్ చేసేవాళ్ళు లేదంటే అవుట్డోర్? అవుట్డోర్, అవుట్డోర్ పూల్ ఇది. ఓకే, ఏది కంఫర్ట్గా ఉంటుంది అంటారు, ఇండోర్ ఆర్ అవుట్డోర్ రెండింటితో కంపేర్ చేస్తే అవుట్డోర్ చాలా మంచిగా ఉంటుంది? ఎందుకంటారు అంటే బికాజ్ ఇట్స్ ఎక్స్పోజ్ టు సన్లైట్. ఓకే, మీరు చేసేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా చేశాను అని చెప్పారు, చేసిన తర్వాత ఆ ఫీలింగ్స్ చూస్తాను? చేసిన తర్వాత కూడా డాక్టర్స్ వాళ్ళందరూ వచ్చి మానిటర్ చేస్తున్నారు, అందరూ పల్స్ చెక్ చేస్తున్నారు, ఎట్లా ఉంది బాడీ కండిషన్ ఆఫ్టర్ 24 అవర్స్ అని. దే వర్ షాక్డ్, చాలా నార్మల్గా ఉంది, అసలు యూఆర్ బ్లెస్డ్ అంటున్నారు అందరు. నిజంగానే అంటే మీరు అన్నారు కదా దేవుడి సపోర్ట్ కూడా ఉంది అని, అలా ఖచ్చితంగా ఉండి ఉంటుంది. వితౌట్ ప్రాక్టీస్, వితౌట్ ట్రైనింగ్, అంటే మీరే ట్రైనింగ్ ఇస్తున్నారు అయినప్పటికీ కూడా 24 అవర్స్ అనేది నాట్ ఏ జోక్. ఇంకా అంటే ఈ ఫీట్ చేశారు, ఇంకేం చేయాలనుకుంటున్నారు? ఇంకా ముందు నేను ఇంగ్లీష్ ఛానల్ స్విమ్ చేయాలని నా ఎయిమ్.
అంటే ఇప్పుడు 21st అట్లా ఇంకేమన్నా డిస్టెన్స్ ఇప్పుడు ఇంగ్లీష్ చేయాలంటే ఇండియా టు శ్రీలంక పాల్క్స్ రెడ్ డివైడ్ అట్లా చేయాలని స్విమ్మింగ్ చేయాలని ఇంకా ఓకే చాలా మంది స్పాన్సర్స్ కూడా వచ్చారు ఇంగ్లీష్ ఛానల్ కి హెల్ప్ చేయడానికి. ఇప్పుడు ఇది చూసిన తర్వాత వస్తారు. మరి బిఫోర్ ఎందుకు మీరు తీసుకోలేదంటే మీకు ఇంత కాన్ఫిడెంట్ ఉంది కదా ఖచ్చితంగా నేను చేస్తాను అనుకున్నప్పుడు. బట్ ఇది చాలా రిస్క్ అని ఎవరు ముందుకు రాలేదు అసలు. నో వన్ అంటే ఏం జరుగుతుందో ఊహించలేమని ఒక లైఫ్ థ్రెటనింగ్ కదా అసలు ఎవరు ముందుకు రాలేదు అసలు. అసలు లాస్ట్ మూమెంట్ దాకా మాకు అసలు అంబులెన్స్ కూడా దొరకలేదు. ఫ్రెండ్స్ చాలా ట్రై చేశారు అంటే ఉంటే మంచిది కదా అని సేఫ్ సైడ్ అసలు లాస్ట్ మూమెంట్ దాకా మా అంబులెన్స్ కూడా దొరకలేదు అట్లా యూజ్ కాలేదు మాకు అసలు అవసరం పడలేదు. అంటే మీరు ఇలా చేస్తా అన్నప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, పేరెంట్స్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే మా డాడీ సింగరేణిలో వెల్ నోన్ స్పోర్ట్స్ పర్సన్. ఓకే అతను నన్ను ఎంకరేజ్ చేశారు మా పేరెంట్స్ ఫస్ట్. ఆఫ్ కోర్స్ స్విమ్మింగ్ అంటే సపోర్ట్ చేస్తారు కానీ 24 hours అన్నప్పుడు డెఫినెట్గా భయం వేస్తుంది కొంచెం. డాడీ చాలా బ్రాడ్ మైండ్ అన్నమాట, చాలా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు నేనప్పుడు 2004-2007 పేపర్ కూడా యాడ్ వచ్చింది దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫీట్ అని, బట్ అయినా కూడా నో వన్ కేమ్ ఫార్వర్డ్, ఎవరు ఎంకరేజ్ చేయడానికి ముందుకు రాలేదు. నేను జస్ట్ మోరల్ సపోర్ట్ అడిగిన వాళ్ళని, జస్ట్ ఒక అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ నేను ఎవరిని అడగలేదు స్పాన్సర్ చేయమని, జస్ట్ మోరల్ సపోర్ట్ అడిగిన, బట్ ఎవరు ముందుకు రాలేదు. అప్పుడు రిస్క్ అన్నారు. డాడీ కూడా ఏమైనా కూడా మాదే రెస్పాన్సిబిలిటీ, ఏం లైఫ్ రిస్క్ అయినా కూడా అని కూడా రాసి సైన్ చేసి ఇచ్చారు డాడీ కూడా. ఓకే అంటే చేయడానికి సపోర్ట్ చేయలేదు అన్నమాట. ఎవరు సపోర్ట్ చేయలేదు. ఈవెన్ మా పేరెంట్స్ కూడా చెప్పారు ఏమైనా కూడా ఏం ఎవ్వరికి బట్ మా మదర్ కూడా చాలా ఎంకరేజ్ చేసేది నన్ను. ఫ్యామిలీ సపోర్ట్ నాకు చాలా, ఫ్రెండ్స్ కూడా ఆ టైం లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. మళ్ళీ లాస్ట్ కి ఇప్పుడు ఈవెంట్ కూడా ఆర్గనైజ్ చేసింది మా ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అరవింద్ అండ్ సంతోష్. వాళ్ళకి కూడా చాలా లాస్ట్ మూమెంట్ దాకా చాలా భయం ఉండేది ఎందుకంటే నాకు నా మీద నమ్మకం ఉంది, బట్ దే డోంట్ నో అబౌట్ మీ కదా. అట్లా జనరల్ గా మీరు ఇంత పెద్ద ఫీట్ చేశారు మాకు తెలుసా, వేరే ఛానల్స్ ఏమైనా కవర్ చేసినట్లుగా అనిపించలేదు నాకు అసలు. అంటే ఎప్పుడు తెలిసింది అంటారు మీరు రికార్డ్ సాధించిన తర్వాత? ఈవెన్ ఛానల్ పీపుల్ కూడా వాళ్ళకి చెప్పి ఇన్ఫార్మ్ చేసినప్పుడు వాళ్ళు కూడా 24 hours అంటే చాలా రిస్క్, ముందు నుంచే దీన్ని కవర్ చేయకుండా ఫినిషింగ్ వస్తాం ఎందుకంటే ముందు కవరేజ్ చేసి పబ్లిసిటీ చేసి దాన్ని మళ్ళీ ఫెయిల్ అయితే బాగుండదు అని లాస్ట్ మూమెంట్ లో కవర్ చేశాను. వాళ్ళు కూడా వాళ్ళకి కూడా నమ్మకం లేకుండా అసలు ఎవరికి నమ్మకం లేదు అసలు. మీ విల్ పవర్, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అంతే అది. ఓకే మీ అంబిషన్ కూడా చాలా గొప్పగా ఉంది. అంటే ఇంగ్లీష్ ఛానల్ దానికి చాలా ప్రాక్టీస్ కావాలి, చాలా కష్టం కావాలి. సో దానికోసం మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, ఎలా అవుతూ ఉన్నారు? లోకల్ లీడర్ మైనంపల్లి హనుమంతరావు సార్ కూడా ఒక 1 hour స్పెండ్ చేశారు అక్కడ పూల్ దగ్గరకు వచ్చి మానిటర్ చేస్తూ. ఓకే మొత్తం ఏం అంటే ఫ్యూచర్ లో నువ్వు ఏం చేయాలనుకున్నా ఏం కావాలనుకున్నా నేనే స్పాన్సర్ చేస్తా అని ముందుకు వచ్చారు సార్. సో ఈస్ వెరీ సపోర్టివ్ పర్సన్ లోకల్ లీడర్ గా, టిఆర్ఎస్ ఎంపీ పార్లమెంట్. సో మీ ప్రాక్టీస్ ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ఇంతకు ముందులా కాకుండా సీరియస్ గా ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఇదే కాన్ఫిడెంట్ తో నేను చేస్తాను అంటారా? లేదు ప్రాక్టీస్ చేస్తాను, ఇప్పుడు ప్రాక్టీస్ చేసి ఇంగ్లీష్ ఛానల్ కి. వాళ్ళు స్పాన్సర్స్ వస్తున్నారు అక్కడి నుంచి వచ్చి అడుగుతున్నారు అన్నారు. అవును. దానికోసం అంటే ఎప్పుడు ఉంటుంది, ఎప్పటి నుంచి మీరు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు, దానికంటే ఒక టైం టేబుల్ చేసుకుంటారా? చెప్పాను కదా డైలీ ఒక అట్లీస్ట్ ఒక 10 kilometers అన్న చేయాలి. అది మీ ముందు నుంచి చేస్తుంది? ముందు నుంచి చేస్తుంది, అదే సేమ్ రెగ్యులర్ ప్రాక్టీస్ అదే చేయాలి. అలాగే ఇప్పుడు స్విమ్మింగ్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అవును, ఇప్పుడు చూసిన తర్వాత డెఫినెట్ గా స్విమ్మింగ్ అనేది ఫస్ట్ ఒక స్పోర్ట్ లా కాకుండా ఫస్ట్ ఒక లైఫ్ సేవింగ్ టెక్నిక్ గా తీసుకోవాలి అందరు. మనం చూస్తున్నాం ఇప్పుడు చాలా డ్రౌనింగ్ కేసెస్ జరుగుతున్నాయి, జస్ట్ స్విమ్మింగ్ రాకుండా వాళ్ళు ఒక లైఫ్ ని కోల్పోతున్నారు. సో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అట్లా కాదు, స్విమ్మింగ్ అనేది ఒక లైఫ్ సేవింగ్ టెక్నిక్ దట్ ఎవ్రీ వన్ షుడ్ నో, ప్రతి ఒక్కరు స్విమ్మింగ్ నేర్చుకోవాలి అనేది. సీ ఐ వాంట్ టు బ్రింగ్ అవేర్నెస్ అలాగే ఇప్పుడు స్విమ్మింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలా ఎందుకు నేర్చుకోవాలో చెప్పారు, నేర్చుకున్న వాళ్ళకు ఉంటుంది మీలాగా ఇక్కడ రికార్డ్స్ చేయాలి అనుకుంటూ ఉంటారు వాళ్ళ కోసం వాళ్ళకి మీరేం చెప్తారు? జస్ట్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సాధించవచ్చు. అంటే మామూలుగా ప్రాక్టీస్ అంటే అలా కాదు కదంటే, మీరంటే కాన్ఫిడెంట్ తో చేస్తారు, అలా కాకుండా ఒక ట్రైనర్ ఉండాలి, మొత్తం ఒక వాళ్ళ షెడ్యూల్ ఎలా ఉండాలి, గైడెన్స్ లో కంపల్సరీ చేయాలి. ఇది అంత అంటే చాలా రిస్క్ ఓరియంటెడ్ ఇది, సో లైఫ్ థ్రెటనింగ్ ఇది. సో కోచ్ గైడెన్స్ లో ఇవన్నీ చేస్తే బాగుంటది.
ఇప్పుడు మీ దగ్గరకి చాలా మంది కిడ్స్ వస్తూ ఉంటారు, వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. సో అట్లాంటి టైంలో ఫస్ట్ టెక్నిక్స్ ఎలా ఉంటాయి, ఏం చెప్తూ ఉంటారు వాళ్ళకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఫస్ట్ వాటర్లో వాక్ చేపిస్తాం, టు నో దేర్ బ్యాలెన్స్ ఇన్ వాటర్. వాటర్లో ఒక్కసారి వెళ్ళిన తర్వాత దే విల్ లూజ్ దేర్ బ్యాలెన్స్, అట్లా ఫస్ట్ వాకింగ్ చేపించి తర్వాత దెన్ బబ్లింగ్ చేపించి అట్లా స్టార్ట్ చేస్తాం స్లోగా. అండ్ మా పూల్లో ఎట్లా అంటే వీ డోంట్ హ్యాండిల్ ద స్టూడెంట్స్. ఇట్లా ఇప్పుడు స్టూడెంట్స్ లోపల ఉంటే నేను లోపలికి వెళ్ళి ఇప్పటివరకు ఎవరిని ట్రైన్ చేయలేదు. ఈవెన్ ఫర్ స్మాల్ కిడ్స్ దే విల్ నో బై దెమ్ సెల్ఫ్, ఐ విల్ జస్ట్ టెల్ దెమ్ హౌ టు స్విమ్, అంతే. అంటే పట్టుకొని అస్సలు నేర్పించాను. అంటే ప్రాక్టికల్ గా అంత చెప్తుంటే ఈజీగా చేయొచ్చు అంటారా? ఈజీగా ఈవెన్ స్మాల్ కిడ్స్ విల్ లెర్న్ దెమ్ సెల్ఫ్. అలా ఎలా పాసిబుల్ ఉంటుంది? మామూలుగా పట్టుకొని నేర్పిస్తూ అనమాట, చాలా ఈజీ వచ్చేస్తుంది. దే విల్ నో హౌ టు స్విమ్ అప్పుడే వాళ్ళకి. దే విల్ నో దెమ్ సెల్ఫ్ అంటే ఎట్లా అంటే దే విల్ హ్యావ్ కాన్ఫిడెన్స్ బై దెమ్ సెల్ఫ్. అట్లా చాలా అడ్మిషన్స్ కూడా వెళ్ళిపోతాయి, ఆ కోచ్ వాటర్ లో దిగడట ఇక్కడ అని. ఐ డోంట్ కేర్ అబౌట్ దట్. అంటే మీ మేనేజ్మెంట్ దానికి ఏం అంటే మీరు ఎలా నేర్పిస్తారో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఏం అంటారు. అవును, దే హావ్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ. ఓకే, ఇప్పుడు ఈ రికార్డ్ చేసిన తర్వాత బిఫోర్ వేరు, ఇప్పుడు చూసినట్టయితే మీరు పెద్ద ఫిట్ చేశారు, అది సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే మీ స్కూల్లో కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, అందరి రెస్పాన్స్ ఎలా ఉంది, ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది? చాలా మంది కాల్ చేస్తున్నారు, అసలు వాళ్ళందరికీ తెలుసు నేను ఎప్పుడు పూల్లో దిగరాని, అసలు చేసింది మీరేనా అంటున్నారు. అసలు చాలా మంది పూల్కి వచ్చి ఇక్కడ ఫీట్ జరిగిందంట ఎవరు చేసినారు అంటున్నారు. మీరు ఏ టెక్నిక్ అంటే జనరల్ గా పూల్ దిగకుండా ఎవరు దాన్ని నేర్పించడం జరగదు. ప్రతి ఒక్క కోచ్ కి దే హావ్ దేర్ ఓన్ టెక్నిక్స్, సో ఇన్ దట్ వే ఐ హావ్ మై ఓన్ స్టైల్ ఆఫ్ టీచింగ్. సో ఇన్ దట్ వే అదట్టు మీరు చేసేటప్పుడు 24 అవర్స్ చేశారు అంటే బ్రీత్ కంట్రోల్ చేసుకోవడం కావచ్చు, చాలా ప్రాబ్లం ఉంటుంది దానికోసం. ఎట్లా వెదర్ కూడా చాలా కోల్డ్ ఉండే నైట్ లా, ఓకే, అది ఓవర్కమ్ కావడానికి ఐ టు కాఫీ, బాడీ హీట్ ని మెయింటైన్ చేయడానికి కాఫీ తాగాను. ఓకే, అంటే మీరు మధ్యలో టోటల్గా 24 అవర్స్లో ఎంత గ్యాప్ తీసుకున్నారు? 24 అవర్స్లో ఒక 10 to 15 మినిట్స్ బ్రేక్ తీసుకున్నా కావచ్చు, అంటే అప్పుడప్పుడు జస్ట్ వైల్ డ్రింకింగ్ కాఫీ అండ్ ఆల్, అంతే అంతే. తర్వాత మళ్ళీ కంటిన్యూ ఓకే. అండి అక్కడ చూస్తున్న వాళ్ళు మీరు కూల్గా చేస్తుంటారు కానీ ఆ టైంలో వాళ్ళు అడుగుతుండే అసలు మినీకన్నా మాకు చాలా టెన్షన్, రాత్రి నిద్ర పట్టలేదు అని అందరు అంటున్నారు. అసలు చాలా మంది ప్రేయర్ చేసినా మేము నిద్ర పోలేదు అది అంటున్నారు. తెలిసిన వాళ్ళు అయితే షాక్ అవుతారు, చాలా షాక్ అవుతున్నారు. మీరు పూల్లో దిగకుండా నేర్పిస్తూ వితౌట్ ప్రాక్టీస్ 24 అవర్స్ మీరు ఏ రోజు చేయలేదని చెప్పారు. అవును, డైరెక్ట్ గా ఫిట్ చేసేసారు. డైరెక్ట్ ఫిట్ చేశాను, అది కూడా ఇప్పుడు మీ ద్వారా చెప్తున్నారు, మీడియా ద్వారా ఎప్పుడు చేయలేదు 24 అవర్స్. అందరూ చెప్తాను నేను అసలు ట్రయల్ చేశాను, రారు, నమ్మట్లేదు, ఆర్గనైజ్ చేయట్లేదు ఎందుకంటే సహకరిద్దాం అనుకుంటారు కానీ చేయలేదు అంటే అసలు ఎవరు రావట్లేదు చెప్తేనే ఇలా ఉంటుంది. సో ఇలాంటి ఫీట్స్ చేయాలనుకునే వాళ్ళు ప్రాక్టీస్ తో పాటుగా ఇంకా ఎలాంటి కేర్ తీసుకుంటే మంచిది? ఫస్ట్ అసలు పూల్లోకి దిగే వాళ్ళు ఎలా ఉండాలి, ఏం చేయాలంటారు? అంటే వార్మప్ చేయాలి, ఫస్ట్ వార్మప్ చేయాలి, కోచ్ గైడెన్స్ లో చేయాలి ఏదైనా కూడా, ఏ ఫీట్ అయినా కూడా. అసలు మా కోచ్ కూడా వచ్చిండు, కృష్ణమూర్తి సార్ ఫ్రమ్ గోదావరి అని, సింగర్ అండ్ కాలేజ్ లో ఎంప్లాయ్. మీరు ఫస్ట్ అసలు 10 ఇయర్స్ బ్యాక్ నేర్చుకుని 2004లో స్టార్ట్ చేశారు, అప్పుడు మీ కోచ్ తన రెస్పాన్స్ ఇప్పుడు ఎలా ఉంది, తను ఎలా ఫీల్ అవుతుంది? నేను అసలు అందరి కోచెస్ కి ఇన్వైట్ చేశాను మా ఊరికి వెళ్ళి గోదావరి కన్లో, ఈ ఫీట్ చేస్తున్నాను, డేట్ ఆల్రెడీ ఫిక్స్ అయింది, ఎవరు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు రండి అని. ప్రతి ఒక్కరికి కలిసినప్పుడు కొంతమంది పాజిటివ్ గా తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదు. ఐ నో దట్ చాలా మంది అసలు ఒక ఇద్దరు ముగ్గురే పాజిటివ్ గా తీసుకున్నారు, ఎవరు అసలు ఎవరు అంటే ఈజ్ డూయింగ్ కదా ఇక మనకేంది అన్నట్టు ఉన్నారు. సో కృష్ణమూర్తి సార్ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి ఈవెంట్ అయిపోయేదాకా మొత్తం కంప్లీట్ అయిపోయేదాకా నాతోనే ఉన్నారు, ఈజ్ మై కోచ్. ఫస్ట్ మీకు స్విమ్ అంటూ నేర్పించిన వ్యక్తి, ఫస్ట్ నా బేసిక్స్ నేర్పించింది లక్ష్మీనారాయణ అని ఉండే, దాని తర్వాత ప్రొఫెషనల్ స్విమ్మర్ గా చేసింది కృష్ణమూర్తి సార్. సో ఫ్రమ్ దేర్ అటాచ్మెంట్ అనేది ఇప్పటిదాకా ఉంది సార్. గ్రేట్, ఈజ్ అ గ్రేట్ పర్సన్.
యా రైట్ దిలీప్ గారు, మీరు ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి మీరు అనుకున్న డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పోర్ట్స్ టైం. స్టే ట్యూన్ టు టీ న్యూస్.